సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఎంపీపీ కార్యాలయంలో కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నిర్మాణం చేస్తున్న రెండు పడకల నిర్మాణం పనులను మూడు నెలల లోపటే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పేదోడికల సాకారం కావాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలు సేవలు అందించాలని ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అధికారులు ఆ లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. అంతకుముందు ఉప్పరిపల్లి గ్రామంకి చెందిన వికలాంగుడుకు మోటరైజ్డ్ ట్రైసైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగాధర సంధ్యా రవీందర్, ఎంపీటీసీ ఆది వనిత వేణుగోపాల్, ఎంపీ యువ మచ్చందర్, తహసీల్దార్ అరుణ, పార్టీ అధ్యక్షులు కిషన్, జిల్లా అధికార ప్రతినిధి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఎవరైనా ఎక్కడ ఒక 100 గజాలు ఇల్లు కూలగొట్టినా మనం రోడ్డు వెడల్పుకి మనకు ఒక మాట ఇచ్చినా మనం లేదా ఆ ఊరి సర్పంచ్ గారు ఇచ్చినారు, ఎంపీటీసీ గారు ఇచ్చినారు, వారి మాటను కూడా మనం గౌరవించాలి. అన్యాయంగా దొంగతనంగా ఈయన టీఆర్ఎస్ ఏజెంట్ కాబట్టి ఈయనకి ఇద్దాం, ఈయన రఘునందన్ కోసం పనిచేసిన కాబట్టి ఈయనకి ఇద్దాం, ఇవన్నీ నేను ఒప్పుకోను. నిజంగా వీరికి గుడిసెనే ఉంది ఊర్లో, వీరికి ఇల్లు లేదు, వీరికి అదే లేదు అన్నప్పుడు షీ షుడ్ బి ఆమె ఎంపీపీ అయినా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది. మీరు కూడా కాంట్రాక్టర్లు క్వాలిటీ పాటిస్తలేదు, దయచేసి క్యూరింగ్ అస్సలు చేస్తలేదు. మీకు వచ్చే పైసలు చాలా తక్కువ కాబట్టి నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఇట్లా మూడు ఏళ్ళు ఐదు ఏళ్ళు కడితే మీకేం మిగిలేదు అండి, లోపల మూడు నెలలు కంప్లీట్ చేసుకోవాలి. దయచేసి బిల్లు లేదని ఎక్కడ నాకంటే నాకు చెప్పండి, నేను ట్రై టు రెక్టిఫై. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్చి 31 బడ్జెట్ అయిపోగానే ఏప్రిల్ మేలో మొత్తం బిల్లులు రిలీజ్ అవుతాయి. మీరు జెన్యున్ కాంట్రాక్టర్, మీరు కట్టుండ్రి, మీకు సమస్య ఏంది నా దగ్గరికి రండి అన్నా, నాకు ఇంత నష్టం జరుగుతుంది లేదా ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది, ఇక మా తహసీల్దార్ కోఆపరేట్ చేస్తారని నాకు చెప్పండి, ఐ రెక్టిఫై ద ప్రాబ్లం. నేను వచ్చి నిల్చాను, మీకు సమస్య తీసేస్తాను. కానీ 2016 శంకుస్థాపన చేసి 2020 కూడా మనం ఇల్లు ఇవ్వకపోతే ఇది మానవత్వం అయితే కాదు. మీరు కట్టుకుంటే ఇల్లు ఎన్ని రోజులలో కడతారు? ఏడాది రూపాయలు గృహప్రవేశం చేయాలని కడతామా కట్టమా? ఏడాది బాయ్, 2 ఏళ్ళు బాయ్, 3 ఏళ్ళు బాయ్, 2016 కొన్ని భూమి చేసి ఏం లేదు. 98 రోజులు అయిందన్న మొదలు 98 రోజులు అయింది.